ప్రియాంక రెడ్డి సజీవ దహనం చాలా దారుణమైన విషయం. ఈరోజు టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా మనకు మనం అప్రమత్తంగా ఉండాలి. దీనికి సంబంధించి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సహాయపడే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన నెంబర్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ ఫోన్లో 112 అని 112 అనే నెంబర్ని కాంటాక్ట్గా సేవ్ చేసుకోండి. ఆ కాంటాక్ట్ని మీ హోమ్ స్క్రీన్లో షార్ట్కట్గా పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడన్నా ప్రమాదంలో ఉంటే మీరు ఆ షార్ట్కట్ మీద ఒక్కసారి ట్యాప్ చేస్తే చాలు, నేరుగా 112 అనే నెంబర్కి కాల్ వెళ్ళిపోతుంది. సో ఆటోమేటిక్గా ఫైర్, అలాగే యాక్సిడెంట్స్, ఉమెన్ సేఫ్టీ, చిల్డ్రన్కి సంబంధించిన ఏదైనా చిన్నపిల్లలకు సంబంధించిన ఇష్యూస్ వీటన్నిటికి సంబంధించి కూడా మీకు వెంటనే సహాయం దొరుకుతుంది. ఆయా సంబంధిత విభాగాలకు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని సంబంధిత విభాగాలకు సమాచారం అందజేయబడుతూ ఉంటుంది. 112తో పాటుగా 2019 తర్వాత మార్కెట్లోకి వచ్చిన అన్ని ఫోన్స్లో, అది స్మార్ట్ ఫోన్ కావచ్చు లేకపోతే ఫీచర్డ్ ఫోన్ కావచ్చు, వాటిలో ప్యానిక్ బటన్ అని ఒక ప్రత్యేకమైన బటన్ పొందుపరచడం జరిగింది. ఉదాహరణకి మీ ఫోన్లో పవర్ బటన్ని 3 సార్లు వెంటనే ట్యాప్ చేస్తే గనక ఆటోమేటిక్గా 112కి కనెక్ట్ అయిపోతుంది. అంటే మీరు కాంటాక్ట్ సేవ్ చేసుకోవాల్సిన పని లేకుండానే 2019 తర్వాత మీరు ఫోన్ కొనుగోలు చేస్తుంటే కనుక 3 సార్లు పవర్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఫోన్ అనేది 112కి కనెక్ట్ అయిపోతుంది. అలాగే 112 ఇండియా అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్ని గూగుల్ ప్లేస్టోర్లోను అలాగే ఐఓఎస్లోను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తీసుకొచ్చిన అప్లికేషన్. దీన్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ముఖ్యమైన వ్యక్తులకు సంబంధించి, మీ కుటుంబ సభ్యులు ఇవి కావచ్చు, ఫ్రెండ్స్ ఇవి కావచ్చు, 1, 2, 3 నెంబర్స్ దాంట్లో సేవ్ చేస్తే ఇక్కడ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఈ వ్యక్తులు కూడా మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు రియల్ టైం లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్కు సంబంధించిన సమాచారం చేరవేయబడుతుంది. సో ఖచ్చితంగా ఇలాంటి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవడంతో పాటుగా మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళిన సందర్భంలో గూగుల్ మ్యాప్స్లో రియల్ టైం లైవ్ లొకేషన్ షేర్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది అందుబాటులో ఉంది. కాబట్టి మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లకే వెంటనే రియల్ టైము లొకేషన్ అనేది షేర్ చేయడం ద్వారా ఒకవేళ మీరు ప్రమాదంలో ఉన్నా కానీ ఏదైనా ఇబ్బంది ఏర్పడినా కూడా సహాయం పొందే అవకాశం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి ఆప్షన్స్ని యూజ్ చేయడం ద్వారా ఎంతో కొంత ప్రయోజనం పొంది ప్రమాదకరమైన పరిస్థితి నుంచి బయటకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫీచర్ ఫోన్ వాడుతున్నట్లయితే కనుక మీ ఫోన్లో 5 లేదా 9, కొన్ని ఫోన్స్లో 5, కొన్ని ఫోన్స్లో 9 నెంబర్ని లాంగ్ ట్యాప్ చేయడం ద్వారా మీరు ఆటోమేటిక్గా 112 నెంబర్కి కనెక్ట్ అయ్యే విధంగా ఆ ప్యానిక్ బటన్ యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా 2019 తర్వాత విడుదలైన ఫీచర్డ్ ఫోన్స్లోనే పనిచేస్తుంది. ఒకవేళ మీరు 2019 కంటే ముందు ఉన్న ఫోన్స్ని వాడుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ ఫోన్లో 112 అనే నెంబర్ని మీకు మీదుగా సేవ్ చేసుకోవాలి. అలా సేవ్ చేసుకొని అది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా రెడీగా హోమ్ స్క్రీన్లో కాంటాక్ట్ని సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రమాదంలో ఉన్నప్పుడు అది హెల్ప్ అవుతుంది.